నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారి గాను శ్రీ చల్ల చిట్టి బాబు గారు, శ్రీమతి చల్ల, అన్నపూర్ణ దేవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు రెండు రైళ్లు ఆరోగ్యాలతో అశ్వజ్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహాసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయితుల ఆకలి తీర్చడానికి శ్రీ చల్ల చిట్టి బాబు గారి, శ్రీమతి చల్ల, అన్నపూర్ణ దేవి గారి కుమారుడు చిరంజీవి చల్ల, శ్రీకన్న గారి జన్మ శుభ సందర్భంగా ఉదయం టిఫిన్తో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి చల్ల, శ్రీకన్న గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నిలవని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం కలప కోరుకుంటూ, విష్ మినిమం హ్యాపీ సంవత్సరే శ్రీకన్న గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే భర్తమాత ఆశ్రమ తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమ తరఫున మీకు బర్త్డే విషేసండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీకన్న గారు, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శ్రీకన్న గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శ్రీకన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైనా శ్రీ చల్ల చిట్టిబాబు గారికి, శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి, శ్రీ చల్ల శ్రీకన్న గారికి దీర్ఘాయుష్ మహానుభవ, మీరు నిండు రైలు ఆయురారోగ్యంతో అష్టోద్యాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టశ్వర్యాలు, సుఖశాంతను ప్రశంసించాలని దేవుని పేరుతూ దీర్ఘాయుష్ మహానుభవ, అలాగే శ్రీమతి చల్ల అన్నపూర్ణాదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ చల్ల చిట్టిబాబు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర దీవులను ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మనసారా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కోరిస్తున్న తండ్రి పెట్టేశారు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యం జరగడానికి ఆసక్తి ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది చేపిస్తున్న వెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడు నిండు రైళ్లు ఆయురారోగ్యాలతో అష్టోద్యాన్ని కోరుకుంటూ, అలాగే వెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు పెట్టుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ చల్ల చిట్టిబాబు గారు, శ్రీమతి చల్ల అన్నపూర్ణదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నా మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్న దాత సుఖీ భవ. ఈరోజు అన్ని అన్నదానం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, ఉదయం ఉప్మా టిఫిన్, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.